ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి బ్లాగ్స్. ఈరోజు మేము నమ్మకపేడ చాట నుంచి చేయబోతున్నాం. ఫస్ట్ నమ్మకపేడ చాట్కి మనకు నమ్మకపేడలు కావాలి కాబట్టి దానికి మైదా అనేది తీసుకోవాలి. మైదా అనేది ఒక ఇంట్లోకి తీసుకొని లిటిల్ బిట్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లో వామా. సో వామా అనేది డైరెక్ట్ కాకుండా కొంచెం క్రష్ ఇలా చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ పిండిలో దిగి టేస్ట్ బాగా వస్తుంది. చిట్కే కొంచెం అంతా తినేసి సోడా. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోవాలి, లైక్ మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అది మొత్తం ఈవెన్గా మిక్స్ కావాలి. ఇప్పుడు లిటిల్ బిట్ ఆయిల్ అనేది వేసుకోవాలి కలుపుకోనికి. బిట్ అనేది ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని సేమ్ లైక్ పూరి పిండి ఆర్ చపాతీ పిండి లాగా తడుపుకోవాలి. సో ఇలా మెల్లగా తడుపుకోవాలి, కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా. ఇట్లా ఇట్లనా ఈ ప్రాసెస్ అనేది ఇచ్చి సో ఇలా అనేది వచ్చే వరకు కలుపుకోవాలి మనం బాగా. అది ఏమంటే సో ఇలా అనేది పిండి రావాలి ఫైనల్గా. దీని మీద ఒక ఇంకో గిన్నె పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అనేది వెయిట్ చేయాలి. ఇలా కవర్లో పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసినా పర్లేదు. 15 మినిట్స్ పిండి అనేది తీసుకొని ఇలా ఉండాలని కట్టుకున్న తర్వాత సేమ్ చపాతి చేసుకున్నట్టు చేసుకోవాలి మనం. చపాతీ లాగా చేసుకున్న తర్వాత ఒకటి గిన్నె ఆర్ మూత ఆర్ తీసుకొని మౌల్డ్ లాంటిది ఏదైనా మౌల్డ్ లాంటిది ఏదైనా తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా రానికి సో ఇలా రిమూవ్ చేసుకుంటే ఇది ఇలా తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. సో మిగిలిన పిండి అనేది అంతా ఇలా చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. చేసుకోవాలి అంత లోపల మనం ఏం చేద్దాం, చాట్ అన్నాం కాబట్టి ఆలు అనేది ఉడకబెట్టుకున్నాం ఫస్ట్. రౌండ్ కాకుండా ఈ షేప్లో కూడా చేసుకోవచ్చు మనం. వీటినే బేసిక్గా నమ్మక పేడ అంటారు. చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఈ నమ్మక పీడని. చాట్ల కాకుండా ఇలా కూడా జస్ట్ ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. అదే ఏం కాదు, ఇంత తీసుకొని ఒక ప్లేట్లో కనెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి. చేసుకునేవన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్. ఫ్రై అయిన వాటిని ఇంకో దానికి షిఫ్ట్ చేసుకోవాలి. మినిగానే ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాం కదా అవి కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా కలుపుకుంటాయి. సో ఇలా కూడా స్టోర్ చేసుకొని మనకు నచ్చినప్పుడు కలుపుకోవచ్చు. ఆ విధానం ఏదో ఇప్పుడు చూపిస్తాను. తీసుకున్న పాపడ్ ఇలా షూపు ఇంకో బౌల్ తీసుకొని ఇందులో బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. అవి ఎక్కువ చుంచొద్దు, జస్ట్ ఒక 2-3 పీసెస్ అయ్యేలాగా చేసుకుంటే మనకి తింటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది. కంప్లీట్గా స్మాష్ అయితే అది టేస్ట్ అనేది తెలియదు. ఇప్పుడు ఇందులో
స్మాష్డ్ పొటాటో, ఆనియన్స్, తగినంత సాల్ట్, మీ టేస్ట్ తగినంత కారం, చాట్ మసాలా, నిమ్మకాయ రసం. అసలు చాట్ మసాలా వేసినాక ఇది అవసరం లేదు, మేము వేసుకుంటున్నాం. మేము ఇన్స్టంట్ నిమ్మకాయ అనేది వాడుతున్నాము. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసుకొని లిటిల్ బిట్ సాల్ట్ వేసి జస్ట్ కొంచెం చక్కెర వేసి ఆ స్వీట్నెస్ అనేది మధ్య మధ్య కలిగితే బాగుంటుంది. ఇది మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫుడ్ సర్వింగ్ ప్లేట్ అనేది తీసుకొని అలా షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కెచప్, ఇంకా మనం సాల్ట్ ఇంకా షుగర్ యాడ్ చేసుకున్న కర్డ్ ఇంకా చాట్ మసాలా, ఆనియన్స్, టమాటోస్, సేవ్, పాపిడి చాట్ రెడీ.